हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नीन मी देवी सुब्रह्मण्यम मनम ऐपल तो पायसम चुस्कंदा अभी बालामृतम पौडर मिक्स रेसीपी अच्छे चाल चाल टेस्ट सेवन एट मंथ नीचे मनमी फीड चेयचु पिल की काकते फुड एलर्जी एम उदाकस चक्सको फीडेक ऐपल पायसा की मुझे मनम ऐपल पीलचेक तुरुमी ग्रेट चवाली ఈ విధంగా తురుముకోవాలండి. తురుముకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న యాపిల్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకుందాము. యాపిల్ త్వరగా కలర్ షేడ్ అయిపోతుంది కాబట్టి మనం తురుముకున్న వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది మనకి ఇది ఫ్రై అవడానికి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే సూపర్ గా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేయాలి. చూడండి మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందులో క్లియర్ గా తెలుస్తుంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కంప్లీట్ గా చల్లారాలండి. చల్లార పెట్టుకుందాము. బాగా ఉడికిపోయిన యాపిల్ ని ఈ విధంగా మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ pan తీసుకుని అందులో మరో టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాము. ఘీ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు బాలామృతం పౌడర్ యాడ్ చేసుకుని ఈ పౌడర్ ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్్రెడీ మనకి రోస్ట్ చేసే వస్తుందండి, కాకపోతే ఘీలో మనం ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. सो कोंचम गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु जस्ट ओक 5 मिनट्स मनं घीलो फ्राई चेसुकुन्नट्लयिते टेस्ट अनेदि चाला बागुंटुंदी. ई विधंगा फ्राई चेसुकोवाली. इला फ्राई अयिन तर्वात ओक कप्पु वरकु पालु याड चेसुकुंदामु. गोल्डन ब्राउन कलर वच्चिंदि कदा, इप्पुडु ओक कप्पु पालु याड चेसुकुंदामु. नार्मल मिल्क अंडी ओक कप्पु याड चेसुकुन्न तर्वात ओक हाफ कप्पु वरकु वाटर कूडा याड चेसुकुंदामु. पालु चिक्कगा उन्नट्लयिते पिल्ललकि मल्ली डैजेशन प्राब्लम वस्तुंदंडी. सो दानि बट्टि चूसुकुनि वाटर अनेदि अड्जस्ट चेसुकोंडि. बागा उडिकिंचुकोवालि. मनकि इदि कोंचेम चिक्कबडिनट्टुगा अवुतुंदि. अप्पटि वरकु मनं लो टू मीडियम फ्लेम लो पेट्टुकुनि मनं उडिकिंचुकोवालि. दीनिलो ओक 2 टेबल स्पून्स वरकु బెల్లం యాడ్ చేసుకున్నానండి నేనైతే. మీరు కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ అంటే డేట్స్ గాని, డ్రై డేట్స్ పౌడర్ గాని యూస్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేనైతే బెల్లం యూస్ చేశాను. మీరు కావాలి అంటే కండెన్స్డ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్వీట్ ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే యాపిల్ స్వీట్ గా ఉంటుంది, తర్వాత బాలామృతం పౌడర్ కూడా స్వీట్ గా ఉంటుంది కాబట్టి స్వీట్ ని చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులో చిక్కబడింది కదా మనకి కన్సిస్టెన్సీ, కొంచెం చిక్కగా అయ్యింది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ గా ఉడికిపోయిందండి, కుక్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత చల్లారిందండి, నార్మల్ రూమ్ టెంపరేచర్ కి వచ్చింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న యాపిల్ ఉంది కదా, ఆ యాపిల్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని, యాపిల్ మిక్చర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. యాపిల్ మొత్తం మిక్చర్ మొత్తం మిల్క్ లో కలిసిపోవాలి. కలిసి కొంచెం చిక్కగా ఉన్నట్లయితే మీరు కావాలి అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలా అయినా ఫీడ్ చేయొచ్చండి. ఈ విధంగా మనం పిల్లలకి సర్వ్ చేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లల ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం మన ఈ ఛానల్లో బాలామృతానికి సంబంధించిన కొన్ని రెసిపీస్ పోస్ట్ చేశామండి, ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.